పక్క నలుగురే పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరినీ మీరు చూస్తే రాష్ట్రాన్ని నలుగురికి అప్పచెప్పాడు, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల, ఇలాంటి పెద్దిరెడ్డి, ఇలాంటి 4-5 మందే ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప ఎవ్వరికి న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జనసేన ఉన్నారు, మీరు ఒకసారి చూడండి. మేము పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యోన్యంగా ఉన్నా కుల రాజకీయాలు లేపాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆ కుల రాజకీయాలు చేసిన నిన్ను మొత్తం ఆ చిచ్చులో దగ్ధం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవ పక్క మత రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమేదో బీజేపీతో గెలుస్తామని లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నువ్వు మత రాజకీయాలు చేస్తే నీ అడ్రస్ గల్లంత అవుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రాంతాలను కూడా రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది, అధిగమించడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు మా కూటమి తరపున మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను,